పిటిషన్ లో ఒకసారి చెప్పాను, ముఖ్యంగా హైకోర్టు వారు ఒక మినీ ట్రయల్ డిశ్చార్జ్ టైంలోనో కేసు జడ్జిమెంట్ టైంలోనో పరిగణనలోకి తీసుకోవాల్సిన విషయం. సాక్ష్యాలు సాక్ష్యాధారాలు మేము చాలా పెట్టడం జరిగింది, నోట్ ఫైల్స్ పెట్టడం జరిగింది. అక్కడ సీమన్స్ ఇంటర్నల్ ఇన్వెస్టిగేషన్లో కూడా హైదరాబాద్కి 3 10 రూపాయల నోట్లు హవాలా ట్రాన్సాక్షన్ ద్వారా డబ్బు రావడం వచ్చిందని జర్మన్ సీమన్స్ ఏజీ కంపెనీ వాళ్ళ ఇన్వెస్టిగేషన్లో బయటపడడం జరిగింది. మొత్తం అక్కడ 3,300 కోట్ల ప్రాజెక్ట్ అది. అంటే టోటల్గా ఈ రోజుకి ఆ ప్రాజెక్ట్ 3,300 కోట్లు ఉండాలా, కానీ వాళ్ళ 90% దానిలో పెట్టలేదు. GO4 ప్రకారం వాళ్ళు 90% పెడితే మనం 10% పెట్టాలని ఉంది. ఆ 90% పెట్టకపోగా ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వ ఖజానా నుండి 371 కోటి రిలీజ్ చేసి వాళ్ళకి ఇవ్వడం జరిగింది. అవి వివిధ షెల్ కంపెనీస్కి మళ్లించడం జరిగింది. ఆ విషయం కూడా ఇక్కడ రిపోర్ట్లో, ఇది సీమన్స్ కండక్ట్ చేసినటువంటి ఇంటర్నల్ ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్లో ఆ డబ్బు మొత్తం షెల్ కంపెనీస్కి మళ్లించడం జరిగింది. అక్కడి నుంచి హైదరాబాద్కు కూడా డబ్బు రావడం జరిగింది హవాలా ద్వారా అని మేము ఆ సీమన్స్ రిపోర్టు గౌరవ ఏపీఐ కోర్టు న్యాయస్థానానికి ఇచ్చినా కూడా దాన్ని పరిగణలోకి తీసుకోలేదు. ఇంకా ముఖ్యంగా మేము చెప్పిన విషయం ఏంటంటే, అప్పుడు ఫైనాన్స్ డిపార్ట్మెంటు చాలా స్పష్టంగా వాళ్ళు 90% పెట్టలేదు, మన 10% 371 కోటి రిలీజ్ చేయడానికి లేదు అన్నప్పుడు సెక్రటరీ ప్రిన్సిపల్ సెక్రటరీలందరూ రాసినా కూడా ఇది ఆయన యాజ్ చీఫ్ మినిస్టర్ చంద్రబాబు దాన్ని బుల్డోస్ చేసి ఓవర్ పవర్ చేసి వీటో చేసి ఆ డబ్బులు ఇప్పించినాడు అనేది మా వాదన. అది ఫైనాన్స్ డబ్బులు ఇవ్వడానికి లేదు, రిలీజ్ చేయకూడదు అని రాసినా కూడా అది మేము లోయర్ కోర్టులో హైకోర్టులో తీసుకున్న వాదన. గౌరవ జడ్జి గారు, వారికి ఆ హక్కు ఉంది కదా వీటో చేయడానికి అని రాయడం జరిగింది. మాకు హక్కు ఉందని మేము చెప్తున్నాం. ఆ హక్కు ఆ రైట్ హ్యాడ్ బీన్ అబ్యూస్డ్ టు ఎన్రిచ్ హిమ్సెల్ఫ్ అండ్ అదర్స్. ఆ హక్కుని దుర్వినియోగం చేసుకొని వారికిను వారి క్రోనీ కంపెనీస్కి ఈ 371 కోటి దోషపెట్టడం జరిగిందని మా వాదన. ఆయన హక్కు లేదని మేము ఇప్పుడు చెప్పలే, ఆ హక్కును దుర్వినియోగపరిచాడని మా వాదన. అది అక్కడ పరిగణలోకి తీసుకోలేదు. ఇక్కడ సుప్రీంకోర్టులో చాలా గట్టిగా ఆ విషయం కూడా ప్రస్తావించారు. ప్రధానంగా మనీ ట్రయల్ జరగలేదు, టీడీపీ ఖాతాకు వచ్చిన విషయం ప్రూవ్ కాలేదని అంటున్నారు కదా. ఎవరైనా ముద్దాయి, ఇది సాక్ష్యాలు నా మీద ఉన్నాయి, ప్రూవ్ అయ్యేది ఇప్పుడు కాదు, అది విచారణలో ప్రూవ్ అవుద్ది. చార్జ్షీట్ వేసిన తర్వాత పూర్తిగా ఎక్కడ నేను చెప్పడం కాదు, ఇక్కడ చెప్పబడి ఉండేది ఏంటంటే ఇంటర్నల్ ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ ఆఫ్ సీమన్స్ హైదరాబాద్కి డబ్బు చేరడం జరిగింది, ఇక్కడికి చేరింది హవాలా రూపంలో చాలా స్పష్టంగా కూడా రాయడం చెప్పడం జరిగింది. తర్వాత వీరు పీసీ యాక్ట్ 13(1)(d) ప్రకారం ఈయన వేరే వాళ్ళకి అబ్యూస్ చేసి ఆ పొజిషన్ డబ్బు చేర్చిన ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ కింద వస్తాడు. ముఖ్యంగా చూసుకుంటే వారి ఖాతాల్లో కూడా తెలుగుదేశం పార్టీ ఖాతాల్లో ఇక్కడ హవాలాలో డబ్బు చేరింది అని చాలా స్పష్టంగా జర్మన్ కంపెనీ చేసినటువంటి రిపోర్ట్లో ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ చాలా స్పష్టంగా హైదరాబాద్కు డబ్బు చేరింది, హైదరాబాద్లో వాళ్ళ కంపెనీలు ఎవ్వరూ లేరు, వీరు తప్పక హైదరాబాద్లో ఆ స్కిల్ డెవలప్మెంట్కి సంబంధించిన కంపెనీలు కానీ షెల్ కంపెనీలు ఏవీ లేవు హైదరాబాద్కి, చాలా స్పష్టంగా 10 రూపాయల నోట్ల ద్వారా హవాలాలు చేరింది చాలా స్పష్టంగా ఉంది. తర్వాత దానికి కోరిలేటెడ్గా వాళ్ళ అకౌంట్లో ఊరు పేరు లేకుండా సిగ్నేచర్ చేసి ఆ ఒక్క పీరియడ్లో చాలా అమౌంట్స్ చేర్చడం జరిగింది.